మహామహిమగలిగిన పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు ప్రభా. మరొకమారు ఇట్టి ధన్యతను ఇట్టి అవకాశమును ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. దేవా, దినమున ఈ రీతిగా ప్రార్థించడానికి ప్రభా మీరు ఇచ్చిన చల్లని కృపకు నీకు వందనాలు స్తోత్రాలు. మా మిషన్ అధికారులు జ్ఞాపకం చేసుకోండి, బీతీలు గృహ నివాసస్తు దీవించండి, సేవా సంఘాలు మందిరాలు నీకు సమర్పణ. ఈ రీతిగా వాక్య పరిచర్య అందించడానికి కావలసినటువంటి నాయన ఇదిగో సహాయాన్ని అందిస్తూ నాయన అనేక మందికి నాయన వార్తను ప్రకటించడానికి నాయన మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రములు ప్రభా. వినుచున్న ప్రతి ఒక్కరికి ప్రభా విత్తబడినటువంటి వాక్యమును ప్రభా వారి హృదయంలో బదిలిపరుచుకుని నాయన వినగలిగిన మనసును గ్రహించగలిగినటువంటి శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని త్వరగా వచ్చుచున్న యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికి మరణాత. ఇప్పుడు మన దైవజనులు రెవరెండ్ ఎన్ బాలస్వామి అయ్య గారు వాక్యోపదేశాన్ని అందిస్తారు. అందరికి మరణాత. అందరికి మరణాత. మరొకమారు దేవుని వాక్యాన్ని పంచుకునడానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ మరొకమారు మీ అందరికీ మరణాత తెలియజేస్తున్నాను. మరణాత, మరణాత. దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యములో ప్రవేశిద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనము చదువుకొని దేవుని వాక్యములో ప్రవేశిద్దాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి తిని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు వినలేని స్తుతులు స్తోత్రములయ్యా. మరొకమారు పరలోకపు తండ్రి, మీరు అక్కడ వాక్యమును వినడానికి వాక్య ఆసక్తి కలిగినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కావలసినటువంటి వాక్య ఆహారమును మీరు అందించమని ఏకీవించిన బిడ్డలకు టీవీ ప్రచారము ద్వారా వింటున్నటువంటి నీ బిడ్డలందరికీ కూడా కావలసిన మేలును సిద్ధపాటును దయచేయమని తండ్రి ప్రార్థిస్తూ, రాకడ ప్రభు అతి ప్రాముఖ్యమైనటువంటి దినములలో ఉంటూ ఉండగా రాకడ సిద్ధపాటు ప్రతి ఒక్కరికి ఈ వర్తమానం వినడం ద్వారా మెలకు దయచేయమని వాక్య దానకర్తవైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాను పరమతండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవనామమున మీకెల్లరకు శుభములు కలుగునుగాక. నీదు ప్రథమయాగమనము నేతలంప, నీదు ప్రథమయాగమనము నేతలంప, నిపుడు రెండవ రాకలో ఎత్తబడుదుం. ఎప్పుడు పరిపాలనము వెయ్యి ఏండ్లు చేయ, ననెడు తలపులు పుట్టెనేనా మనమునందు. చదవబడిన దేవుని వాక్య భాగములో గత కొన్ని వారములుగా దేవుని రెండవ రాకడను గురించినటువంటి సంగతులు, రాకడకు సిద్ధపాటు, రాకడ ధ్యానము, రాకడ నడకలు, రాకడ మెలుకువలను గురించినటువంటి కొన్ని సంగతులు మనము ధ్యానిస్తున్నాం. ప్రిలార్ ఇదిని కూడా రాకడ ధ్యానములో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయమైనటువంటి మెలుకువలను దినమును మీతో ముచ్చటించాలని తలస్తున్నాను. డాక్టర్ లూకా గారు రాసినటువంటి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు మూడు మందలింపులు, రెండు సలహాలు ఈ అధ్యాయములో మనం చదవబడిన లేఖన భాగములో రాసి ఉంచారు. ఈ మూడు మందలింపులు ఏంటి అనంటే, ఒకవేళ మీ హృదయము తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రియులారా, ఏ దిన భోజనము కొరకు ఆ దినము సిద్ధపరుచుకునటానికి మానవుడు పరుగులేడుతూ ఉన్నాడు. కాబట్టి భోజనము వలన అనగా తిండి వలన మనుషుడు తిండి భోజనం అధికమవటాన్ని బట్టి దేవుణ్ణి మర్చిపోతాడేమో, దేవుణ్ణి మర్చిపోయి రాకడకు సిద్ధపాటు లేకుండా రాకడ వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండరేమో అనేటువంటి ఆ మెలకువతో యేసుక్రీస్తు ప్రభు వారు మూడు మందలింపులు ఈ యొక్క వచనములో రాసి ఉంచారు. ప్రిలారా, రాకడకు సిద్ధపడేటువంటి క్రైస్తవ సంఘములో నుండి వధువు సంఘముగా సిద్ధపడినటువంటి ఈ వధువు ఎప్పుడు కూడా భోజనము అధికముగా భుజించకూడదు. ప్రిలారా,
అధికమైనటువంటి భోజనం భుజించడాన్ని బట్టి రెండవది ఏంటంటే మత్తు కలుగుతుంది. దాన్ని బట్టి దేవుణ్ణి మర్చిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు గారు సామెతల గ్రంథం 30వ అధ్యాయములో దేవుని సన్నిధానములకు అద్భుతమైనటువంటి మాటను దేవుణ్ణి అడుగుతాడు. ప్రియులారా, ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవా నేను నీ యొద్దకు వచ్చి రెండు మనవులు చేసుకొనిచున్నాను. 30వ అధ్యాయము వీళ్ళరా 7వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొనిచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపము, వ్యర్థమైనటువంటి వాటిని అబద్ధమును నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమును నాకు దయచేయకము. ఎందుకు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు జ్ఞాని అయిన సులోమోను మహారాజు అంటే, ప్రియులారా, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నీవు నాకు దయచేయబాకు, తగినంత మట్టుగా ఆహారము నాకు అనుగ్రహించాలి, తక్కువైతే దొంగతనము చేస్తాను, ఎక్కువైతే కడుపు నిండినటువంటి వాడనై ఉండి యెహోవా ఎవడని అంటానేమో. కాబట్టి దినాన దేవుని వాక్యాన్ని వినిచ్చినటువంటి వారలారా, ఏ రీతి మత్తులో మనముండి దేవుని యొక్క రాకను మనం మర్చిపోతున్నాం. ఇదిగో దేవుని యొక్క మాటలు వింటున్నా, వాక్యాన్ని చదువుతున్నా, అధికముగా ప్రార్థన చేస్తున్నా, ఆత్మీయమైనటువంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఎన్ని కార్యములు జరిగించినా దాన్ని బట్టి రాకడ సిద్ధపాటు లేకపోయినట్లయితే నువ్వు రాకడలో ఎత్తబడలే. ప్రియులారా, కాబట్టి సిద్ధపడకుండా దేవుని రాకడలో వారు ప్రవేశించలేరు. ఈ మత్తు మత్తయి సువార్త 25వ అధ్యాయములో ఒక 5 కన్యకులు కలిగి ఉన్నారు. ప్రియులారా, అందును బట్టి వారు ఏం చేయలేకపోయారంటే, ప్రభు వచ్చినప్పుడు లేక పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వారితో పాటు పెండ్లి విందులోనికి ప్రవేశించలేకపోయారు. కాబట్టి ఈ మత్తు అనేటువంటిది మనం చూస్తే వారికి వీరికి అన్ని వ్యత్యాసములు అన్నిటిలో సమానముగానే ఉన్నారు. కానీ చివరిలో దేవుని ప్రేమ వారిలో తగ్గినటువంటి పరిస్థితిని బట్టి వారు దీపములు వెలగలేదు, నూనె తీసుకుని రావడానికి వారు మరలా దుకాణాల దగ్గరికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ప్రియులరా, నిజంగా నూనె అయిపోయినట్లయితే పెండ్లి కుమారుడు వారు వచ్చేంతవరకు కూడా ఎదురు చూసేటువంటి వారు, వారిలో పెరిగినటువంటిది ఏమిటి అనండి ప్రియులరా, ఆహారం అధికమవటాన్ని బట్టి మత్తు కలిగినటువంటి పరిస్థితి వారు కలిగి ఉన్నారు. దేవుణ్ణి మర్చిపోయేటువంటి పరిస్థితి వారు కలిగి ఉన్నారు. ఇశ్రాయేలు కూడా అరణ్యములో దేవుడు వండుకోనటువంటి భోజనం వారికి పెట్టినప్పుడు, కావలసినటువంటి నీటిని, కావలసిన వస్త్రాలు వారికి ఇచ్చినప్పుడు, వారి చెప్పులు అరగకుండా, వారి కాళ్ళు వాయకుండా, ప్రియులరా, దేవుడు వారికి ఇచ్చినటువంటి సంతృప్తికరమైనటువంటి భోజనము వారు భుజించిన తర్వాత మత్తులో ఉండి యెహోవా ఎవడని ప్రభువుని మర్చిపోయినటువంటి పరిస్థితులు. ప్రియులారా, 106వ కీర్తనలో దావీదు గారి ఇశ్రాయేల చరిత్ర రాస్తూ 21:22 వచనాలు ఈ మాటలు, దేవుని మహిమను ప్రతిమా స్వరూపములుగా వారు మార్చారు. దేవుని మహిమను ప్రతిమా స్వరూపముగా వారు మార్చి ఎర్ర సముద్రము దాటించినటువంటి దేవాది దేవుణ్ణి వారు మర్చిపోయారు. దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, కడవరి కాలములు, కష్టకాలములు, కరువు కాలములు, వ్యాధి కాలములు, ఇబ్బందుల కాలములు, కత్తుల కాలములు ఉన్నటువంటి మనము దేవుని రాకడకు ఒకవేళ సిద్ధపడనటువంటి పరిస్థితి ఒకవేళ కలిగి ఉన్నట్లయితే, ఈ దినాన నీవు కూడా ఎలాంటి మత్తు ఒకవేళ కలిగి ఉన్నట్లయితే, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట 2 సలహాలు, నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకు ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకు ఎలా ఉండాలో అనబడినటువంటి సంగతిని కూడా మనం ధ్యానిద్దాం. ప్రియులారా, కాబట్టి మొట్టమొదటిది తిండి వలన మనుష్యుడు మత్తు కలిగినటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు. తిండి అధికమయ్యేటువంటి పరిస్థితి ప్రభు యొద్దకు వచ్చిన మనం, అందుకని సులోమోను గారు అంటాడు, భోజనం అధికముగా తినేటువంటి వారితో నీవు సాంగత్యం చేయకూడదు. నీ తిండి పోతువైన ఎడల ఇదిగో నీ గొంతుకు కత్తి పెట్టుకో. 23 సామెతల గ్రంథము ప్రిల్లరా 2వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీవు తిండి పోతువైన ఎడల నీ గొంతునకు కత్తి పెట్టుకొనుమో. ప్రిల్లరా, అధికమైనటువంటి భోజనము తినటాన్ని బట్టి ప్రపంచ దేశాలలో ఆర్థిక పరంగా స్థిరపడినటువంటి దేశము యుఎస్ఏ అమెరికా దేశం. ప్రియులారా, వారికి కావలసినటువంటి భోజన పదార్థములు, వారికి కావలసిన ధనములు, వారికి కావలసిన గృహాలు, వారికి కావలసిన వాహనాలు అధికముగా ఉండటాన్ని బట్టి గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ కూడా దేవుని యొక్క మహిమను, దేవుణ్ణి మర్చిపోయేటువంటి పరిస్థితి ప్రియులారా ఆ దేశంలో కూడా కనబడుతుంది. ఎందుకు నీ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడిచ్చినటువంటి ఆ భోజన పదార్థములను బట్టి, అనగా దేవుడు సంతృప్తిగా మానవునికి కావలసినటువంటి వాటిని ఇవ్వటాన్ని బట్టి దేవుడిచ్చాడు అని దేవుణ్ణి గణపరిచి, దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి కొనియాడి, దేవుడు వచ్చినప్పుడు ఆయన రాకడ కొరకు ఎదురు చూసేటువంటి అంతస్తులో ఉండవలసినటువంటి ఈ వధువు ప్రభుని మర్చిపోయేటువంటి పరిస్థితిలో మత్తు కలిగి జీవిస్తుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిష్యులకు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు
మెలకువగా ఉండి మీరు ప్రార్థించాలి. దేవుడు వారికి చేతనైనటువంటి పనిని చెప్పాడు. ఇదిగో శిష్యులు అనబడినటువంటి వారు గలిలయ సముద్రం మీద, తిబెరియా సముద్రం మీద అనేకమైనటువంటి సంవత్సరములు చేపలు పట్టినటువంటి అనుభవం వారికి ఉంది ప్రియులారా. అనగా మేల్కొని నుండి చేపలు పట్టినటువంటి అనుభవం వారికి ఉంది. యేసు ప్రభు వారు చెప్పినప్పుడు మాత్రము వారు మేల్కొని ఉండలేకపోయారు. ఇది నాన్న రాకడకు మేల్కొని నువ్వు సిద్ధపడి ఉండకపోతే, ఎల్లప్పుడూ ఆత్మీయమైనటువంటి స్థితిలో మేల్కొని ఉండకపోతే, ఆత్మీయమైనటువంటి మెలకు లేకపోయినట్లయితే ప్రియులారా, జరిగినటువంటి పరిణామాలు ఎన్నో బైబుల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియులారా. ఆత్మీయ మెలకు లేనటువంటి ప్రవక్తను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబుల్ గ్రంథంలో యోనా గారు, ఈ మెలకు లేకుండా దేవుడు చెప్పినటువంటి పట్టణం వెళ్లకుండా, దేవుడు నినివే పట్టణం వెళ్ళమంటే తర్షీష్ వెళ్ళేటువంటి వాడెక్కి మెలకు లేనటువంటి పరిస్థితులు ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి ఆ తరుణములు దేవుడు మరల సముద్రములో సగం దూరం ప్రయాణమై వెళ్ళిన తర్వాత దేవుడు గలిబిలి కలిగించి, దేవుడు ఆ వాడ నాయకుని ద్వారా నిద్రపోతున్నటువంటి యోనాగారిని లేపి, ప్రియులరా మత్తుగా ఉన్నటువంటి యోనాగారిలో ఉన్నటువంటి ఆ పరిస్థితి నుండి విడుదల కలిగించి ఒక మత్యముకు దేవుడు ఆజ్ఞాపించగా యోనాగారిని తిమింగలం మింగి 3 దినములు ప్రయాణం చేసి నినివే పట్టణములో కక్కివేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, కాస్తంత మెలకును విడిచిపెట్టాడో దేవుడు చూడటం లేదులే తరిశీసి వెళ్ళేటువంటి ఓడెక్కుదాం. చాలామందికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే దేవుడు కాస్తంత దగ్గరలో ఉన్నప్పుడు చూస్తాడు, దూరం వెళ్తే కనబడడం లేదు దేవుడికి. దేవుని కన్నా అంత దూరం చూడదలే కాబట్టి దేవుడు దగ్గరే కనబడుతూ ఉంటాయి, దూరం కనబడవు అనుకునేటువంటి వారు చాలా పొరపాటులు ఉంటున్నారు ప్రియులారా. కాబట్టి దినాన దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని కన్ను ప్రపంచ దేశములన్నీ సంచారం చేస్తూ ఉన్నాయి. దేవుని కంటికి ఏది మరుగై ఉండలేదో. కాబట్టి దినాన దేవుని వాక్యం మనతో సెలవిస్తున్నటువంటి మాట 3 మందలింపులు, 1 తిండి, 2 మత్తు. ప్రియులరా, తిండి అధికమవటాన్ని బట్టి రెండవది ఏమిటి అనంటే మత్తు కలిగినటువంటి పరిస్థితి. ఈ దినము చేయవలసినటువంటి పని ఈ దినము చేయలేక రేపు చేయవలసినటువంటి పరిస్థితి, రేపు చేయవలసినటువంటి పని రేపు చేయలేక ఎల్లుండి చేసే పరిస్థితి, మెలకు లేనటువంటి పరిస్థితి. దైవజనులు అన్నారు, ఏ రోజు పని ఆ రోజు చేయకపోవటం కూడా బద్ధకస్తుని యొక్క పని, ఇది కూడా సాతాను శిరస్సులు ఉండొచ్చినటువంటిది. కాబట్టి ఏ దిన పనిని ఆ దినం పూర్తి చేయాలా. రేపు దినం మంద కాదు ప్రియులారు, జరిగిపోయినటువంటి దినము మంద కాదు, నిన్నటి దినము మంద కాదు, రేపటి దినము కూడా మంద కాదు. ఈ దినం వరకే మనం సజీవులుగా ఉన్నాం. దేవుడు ఒకవేళ రేపు ఆయుష్కాలం ఇస్తే రేపటి దిన పనిని మనం జరిగించొచ్చేమో, కానీ వెళ్ళిపోయినటువంటి దినము రాదు, రాబోయేటువంటి దినాన్ని చూస్తామో లేదో తెలియనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ప్రియులారా. కాబట్టి మత్తు కలిగినటువంటి యోనాగారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ పరిస్థితులు ఆయన్ని మత్తులో నుండి బయటకు తీసుకుని వచ్చాయి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ప్రార్థన చేయగా, నేను పాతాళ లోకములోనికి దిగిపోయి అంధకార గడియల మధ్య నేనున్నాను ప్రభు అని ప్రార్థించినప్పుడు మేల్కొని దేవుడు యోనాగారి ప్రార్థన ఎలా ఆలకించడం. ఇది నన్ను ఏ మత్తులో కలిగి నువ్వు జీవిస్తున్నావు, ఓ యవనస్తులారా ఏ మత్తు కలిగి నువ్వు జీవిస్తున్నావు, ఓ భయంకరమైనటువంటి మత్తు కలిగినటువంటి పరిస్థితులు ఉండి అనేకమైనటువంటి కుటుంబాలు చీకటి కలిగినటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు అల్లాడిపోతున్నటువంటి చీకటి కలిగినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. ప్రత్యేకంగా వారి తల్లిదండ్రులకు, ప్రత్యేకంగా యవనస్తులకు నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఒకవేళ ఆ మత్తు ఈ లోకంలో నీకు కొంతవరకు ఉపశమనం ఇస్తుందేమో కానీ, ఉపశమనం ఇస్తుందేమో కానీ, దాన్ని బట్టి దేవుని రాజ్యంలోనికి నువ్వు చేర్చబడవు. నీ దేహాన్ని నువ్వు కాల్చుకునటానికి నరకములోనికి నువ్వు ఎక్కడుండే సిద్ధపరుచుకుంటున్నావు. ఇప్పటికైనా సమయం మించిపోయినటువంటిది లేదో. నీకున్నటువంటి అచ్చకటి క్రియలన్నింటిని విడిచిపెట్టాలి, నీకున్నటువంటి అదృష్ట క్రియలన్నింటిని నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు నడిచినటువంటి నడకక చాలు. తీతు రాసిన పత్రికలో అపోస్తలుడు అనబడినటువంటి పౌలు గారు మాట్లాడుచున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులరా, ఆయన సెలవిస్తున్నటువంటి ఆ సంగతిని మనం చూసినట్లయితే మనుషుడు తను నడిచినటువంటి పరిస్థితి అంతటిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఇది నాను ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము ప్రభు మనతో మాట్లాడుచున్నటువంటి మాటలను, దేవుని సేవకుల ద్వారా వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి సంగతులను ఒకవేళ లక్ష్య పెట్టనటువంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, ఇది నాన్న దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. తీతు పత్రిక 3వ అధ్యాయం పిల్లరా 3వ వచనములో ఉన్నటువంటి సంగతిని నేను మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకనగా మనము మునుపు అవివేకులము అవిధేయులమును మోసపోయినటువంటి వారమును నానా విధములైనటువంటి దురాశలకు భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు దేశించుచు ఉంటిమి గాని. ఇలారా, ఒకరినొకడు దేశించుకొని ఉండేటువంటి పరిస్థితిని మనం చూసినప్పుడు, ఓ మత్తు కలిగినటువంటి నిన్ను అందరూ దేశించేటువంటి పరిస్థితి, నీ ప్రవర్తనను బట్టి
నీ ఆలోచన బట్టి ఇతరులు నిన్ను ద్వేషించేటువంటి పరిస్థితిని నువ్వు తెచ్చుకోకూడదు ప్రియుల. కాబట్టి దినాన దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేనికి? మీ భోగములకు, మీ దురాశలకు. ఒకవేళ మీరు దాసులై ఉన్నట్లయితే దేవుని వాక్యం మీతో నిస్సూటిగా మాట్లాడుతుంది. దేవుడు రమ్మని నేను పిలుస్తున్నాడు, రా, నీ దుఃఖ దినములు సమాప్తం చేయబడుతున్నాయి. రా, నీకు కలిగినటువంటి పరిస్థితి నుండి నేను విమోచన కలిగిస్తాను. నీకు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి కీడును నేను తొలగిస్తాను. నీకు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి ప్రతికూలములను అనుకూలము చేస్తాను. ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన వారలారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. కాబట్టి ఏ మత్తులో నువ్వు ఉండి దేవుని యొక్క రాకను మర్చిపోతున్నావు? ఏ మత్తులో నువ్వు ఉండి నిన్ను రక్షించినటువంటి రక్షకుణ్ణి నువ్వు కొనియాడలేకపోతున్నావు? ఏ మత్తులో నువ్వు ఉండి క్రీస్తుని ధరించుకొని ప్రతి ఆదివారము ఆరాధనలు ఏకీభించలేకపోతున్నావు? ఏ మత్తులో నువ్వు ఉండి దేవుని దగ్గరకు వచ్చి నీ సమర్పణను దేవుని సన్నిధానములో కొనసాగించలేకపోతున్నావు? దేవుడు చూడటలేదులేని ఒకవేళ నువ్వు ప్రభుని ఎరిగిన తర్వాత కూడా, ప్రభుని ధరించుకున్న తర్వాత కూడా ఏ మత్తు పదార్థములకు బానిసయ్యి నీ కుటుంబంలో చీకటి కలిగినటువంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు ముంచుతున్నావేమో ప్రిలార, అలాగూ నీవు నడుస్తున్నావేమో, ఈ దినాన దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కళ్ళు సరబ్రాంది ఇల్లు వడలు గుల్లా, కళ్ళు సరబ్రాంది ఇల్లు వడలు గుల్లా, తల్లి బిడ్డలు కూడా దరిద్ర్యం పాలు, తల్లి బిడ్డలు కూడా దరిద్ర్యం పాలు, పాపవృత్తిని మాను కొనుమి మనస శాపాలు నరకంబు సహింపాలేవు, పాపవృత్తిని మాను కొనుమి. హల్లెలూయా, మరణాత. కాబట్టి ప్రియులరా, దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఏ మత్తు కలిగి నువ్వు దేవుణ్ణి విడిచిపెడుతున్నావు? ఏ మత్తులో ఉండి దేవుని యొక్క మాటలను వినలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు? బలవంతుడనబడినటువంటి సంసోన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథములో ప్రియులారా, దేవుడు ఆయనకు సెలవిచ్చినటువంటి మాట, తన తల్లిదండ్రులకు చెప్పబడినటువంటి మాట సంసోనుకి చెప్పినప్పుడు, సంసోన్ ఆ మాటను తిరస్కరించి గాజా దేశములో ఫిలిస్తీన్ల దేశములో ఉన్నటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకునటానికి ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నాడు. ప్రియులారా, వెలుచున్నటువంటి ఆ తరుణములో ఎదురైనటువంటి ఒక బొబ్బరించుచు ద్రాక్ష తోటలో నుండి కొదమ సింహం ఒకటి వచ్చింది. తన తల్లిదండ్రులు ముందెళుతున్నారు. ఈ కొదమ సింహము సంసోను దగ్గరకు వచ్చినప్పుడు తన చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేక పిల్లను చీల్చినట్లుగా ఓ బలవంతుడు అనబడినటువంటి సంసోను పైదవడ పైకి కింద దవడ కిందకు పట్టుకొని కొదమ సింహాన్ని చీల్చివేసినటువంటి బలవంతుడు తన కలిగినటువంటి మత్తుని బట్టి వ్యభిచారం అనేటువంటి ఆ మత్తులో తన బలమును తెలియచేయటాన్ని బట్టి దాగోను గుడిలో కళ్ళు లేనటువంటి కబోదిగా ఉండిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు వద్దన్నటువంటి పని చేయటాన్ని బట్టి ఏ మత్తులో నువ్వు ఉన్నా, అది వ్యభిచారమైనా, ప్రియులారా, అది మత్తు పానీయమైనా, అది ఇంకొక పానీయమైనా, ఏ పాపం అనేటువంటి మత్తులో నువ్వు ఉన్నప్పటికీ ఇది నన్ను దేవుని సావుకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ పాపము నిన్ను పట్టిద్ది, ఆ పాపము నిన్ను నెట్టిద్ది, ఆ పాపము నిన్ను భయంకరముగా చుట్టి నరకములోనికి నెట్టిద్దని దైవజనులు సెలవిచ్చారు. ప్రియులారా, మత్తును నువ్వు విడిచిపెట్టాలి. అది ఎటువంటి మత్తు అయినా, దేవునికి వ్యతిరేకమునటువంటి మత్తు నీలో ఉండటానికి వీల్లేదో. టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి యవనస్తులు, కుటుంబాలు, తల్లిదండ్రులు, జీవపు వెలుగనేటువంటి టీవీ కార్యక్రమం ద్వారా ఈ దినాన దేవుడు నీకు నీ కుటుంబానికి వెలుగును ప్రసాదిస్తున్నాడు కనుక ఆస్వాదించో. నీవు అలాగ నడువు, నీ బిడ్డలను అలాగ నడిపించో. ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూలముగా నడిచి దేవుణ్ణి ఆరాధించి దేవుడిచ్చే ఆశీర్వాదమును అందుకుంటావు. ప్రియులారా, అందుకని యథార్థమైనటువంటి ప్రవర్తనతో దేవుని సన్నిధానములోనికి నువ్వు వచ్చినప్పుడు, అందుకని యోబు భక్తుడు దేవుని సన్నిధిలో మాట్లాడతాడు, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికినట్టు, సర్వశక్తుడకు దేవుని నువ్వు బతిమాలుకున్నట్లయితే, నువ్వు యథార్థవంతుడవై పవిత్రుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలమును వర్ధల చేస్తాడు. ఎలా ఉంది నీ నీతి దేవుని సన్నిధిలో? యథార్థమైనటువంటి ప్రవర్తన ప్రవర్తించగలుగుతున్నావా? మత్తు కలిగినటువంటి స్థితిలో ఉండి వేషధారణ కలిగి ఆదివార ఆరాధనకి వెళ్ళి ఎవరు నన్ను చూడటం లేదల్లని ఆరు దినములు ఇష్టానుసారముగా జీవించి ఏడో దినమున దేవుని దగ్గరికి వెళ్ళి
నామకార్థమైనటువంటి భక్తి మెట్లు వేషధారణ కలిగినటువంటి భక్తి మెట్లు ఒకవేళ నడుస్తున్నట్లయితే దేవుని రాకడలో మాత్రం నువ్వే ఎత్తబడవు ప్రిలా, దేవుని రాజ్యంలో నీకు చేర్చబడవు. ఆ భక్తి నిన్ను దేవుని రాజ్యానికి చేర్చబడలేదు. మూడుదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఐహిక విచారములు ప్రిలా, ఈ భయంకరమైనటువంటి విచారము మానవ జీవితంలో కొట్టిమిట్టాడుతుంది ప్రిలా. ఏంటి విచారం అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 6:33 దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందమా. మనిషికి ఐహిక విచారములు అనగా చింతలు, అనేకమైనటువంటి చింతలు కలిగి మానవుడు జీవిస్తున్నాడు ప్రియులారా. చింత వలన నీ యొక్క ఎత్తును మూరెడు ఎత్తుకు పెంచుకోలేవు, ఆ చింత వలన మూరెడు తగ్గించుకోలేవు. నువ్వు చింతించడాన్ని బట్టి నీ ఆయుష్కాలం పాడవుతుంది, కానీ దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు పిల్లారా. అందుకనే పేతురు గారు అంటున్నాడు, పేతురు గారు రాసిన మొదటి ఉత్తరం 5:7 మీ చింత యావత్తు ఆయన మీద మోపండి. నీకే విచారములు ఉన్నా, నీకే చింత ఉన్నా ఆయన మీద మోపాలి ప్రియులారు. మొట్టమొదటి చింత కుటుంబంలో ఉంటుంది ప్రియులారు. రెండవది భార్యాభర్తల మధ్య చింత ఉంటుంది ప్రియులారు. మూడవది బిడల మధ్య చింత కలిగి ఉంటారు. నాలుగవది సంఘములో చింత ఉంటుంది. ఏదో ఒక చింత మానవుని జీవితంలో కొనసాగుతూ ఉంటుంది ప్రియులారా. సంఘములో చింత అనేటువంటి మాటను ఉద్యోగం చేస్తుంటే అక్కడ చింత, చదువుతుంటే అక్కడ చింత. ప్రియులారా, ఎక్కడ ఏ కార్యము జరిగినా ఏదో ఒక బాధ, ఏదో ఒక చింత, ఏదో ఒక విచారము మానవుని జీవితంలో కొనసాగిస్తూ ఉన్నారు. ఆ విచారమును దేవుడి దినాన్ని తీసివేయడానికే ఈ అద్భుతమైన సందేశాన్ని నీ కొరకు అందిస్తున్నాడు ప్రియులారా. ఆ విచారాలు విచారించడానికి వీల్లేదో, ఏ చింత ఉన్నా ఆ చింతను బట్టి నీ దిగులు పడటానికి వీల్లేదో, ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో దేవుడు ముందుగానే నీ కొరకు సిద్ధపరిచున్నాడు. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠుల కారా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకాలి. ప్రభు ఎద్దకు వచ్చిన వారలారా, ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకటానికి ఈ మూడు ఒకవేళ నీకు ఆటంకముగా ఉన్నట్లయితే, మూడు మందలింపులో దేవుడు మనకు సెలవిచ్చాడు. ఒకటి తిండి, రెండు మత్తు, మూడు ఐహిక విచారము. కాబట్టి భయపడకూడదు వీటిని బట్టి మనము భయపడకూడదు. రెండవ రాకడను గురించినటువంటి సంగతులు బైబిల్ గ్రంథంలో 370 వాగ్దానములు రాయబడి ఉన్నాయి ప్రియులారా. దేవుని రాకడా, దేవుని రాకడా అతి సమీపముగా ఉందని కొరత నిబంధనలో ఈ దినాన అలాంటి వాగ్దానములు ఎత్తి దేవుని సన్నిధానములో ప్రభు వైపు చూస్తూ మనము జీవించగలిగినట్లయితే ఈ మూడు మందలింపులు మనం ఆస్వాదించుతూ ఉంటాం. అధికముగా భోజనం చేయకుండా ఉంటాం. మత్తు కలిగినటువంటి పానీయములకు, మత్తు కలిగిన పదార్థములకు, మత్తు కలిగినటువంటి పాపములకు దూరముగా ఉంటాం. మూడవది ఎన్ని విచారాలు ఉన్నా ఆ విచారాలు ప్రభు మీద మోపుతాం. మూడు మందలింపులో రెండు సలహాలు. ఒక సలహా, ఎల్లప్పుడూ ప్రార్థించాలి. రెండవ సలహా, మెలకుగా ఉండాలి. దేవుడు ఇదే అధ్యాయములో ఈ రెండు సలహాలు కూడా ప్రభు జ్ఞాపకం చేశాడు ప్రియులారా. కాబట్టి 21:36 లూకా సువార్తలు ఈ మాటలు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఈ రెండు సలహాలు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, ఈ అద్భుతమైనటువంటి మాటను మనము మరొక మారు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి రెండు సలహాలు? కాబట్టి మీరు జరగబో వీటిని ఎలా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండవలెను. కాబట్టి ఏంటి రెండు సలహాలు? ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. అంటే నిద్రపోకుండా ఉండాలా? ప్రియులరా, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ దినచర్యలో నిద్రపోకుండా ఉండే మానవునికి విశ్రాంతి ఉంటుందా? మార్టిన్ లూథర్ గారు ప్రార్థన చేస్తూ తన పరిచర్యను ముగించిన తర్వాత ప్రతిరోజు రాత్రి ఆయన ప్రార్థనలో, ప్రభువా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని ముగించి, ప్రార్థన ముగించి దేవునికి ఆత్మ అప్పగించి విశ్రాంతి తీసుకునే వాళ్ళంట ప్రియుల. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, అప్పుడు మనం నిద్రపోయినా మన ఆత్మ ఎక్కడుందంటే దేవుని దగ్గర మెలకువగా ఉంది. ఆత్మీయ మెలకువ దేవునికి మన ఆత్మను అప్పగించే మరలా సజీవుల గుంపులో ఉంటే ఆత్మ మరల ఉదయకాలము దేవుడు ఆత్మను మన యొద్దకు పంపిస్తాడు ప్రియులారా. ఈ ఆత్మ మెలకువ మనకు కావాలి. ఎల్లప్పుడూ ప్రార్థనంతస్తు మనం కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని సన్నిధానములో గోజాడాలి. యేసుప్రభు వారి శిష్యులకు చెప్పినటువంటి అమూల్యమైన మాట ఏమిటంటే, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవరడని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. లూకా సువార్త 18:10 ప్రారంభం వచ్చినారలో ఈ మాటలు ప్రభు జ్ఞాపకం చేశాడు ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, మూడు మందలింపులు, రెండు సలహాలలో మొట్టమొదటి సలహా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసి అలవాటు కలిగి ఉండాలి. అనగా నువ్వు ప్రార్థనలో ఉన్నా, నువ్వు ప్రయాణంలో ఉన్నా, నీ పనిలో ఉన్నా, ఎక్కడున్నా అంతరంగములో దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ప్రార్థించుకొని సిద్ధపాటు కలిగి ఉండాలి. రాకడ ధ్యానము, రాకడ తలంపు, రాకడ వాక్యములు, రాకడ ప్రార్థనలు మనం చేయకపోతే రాకడలో ఎత్తబడలేము.
కాబట్టి దేవుని రాకడది సమీపముగా ఉందని సిద్ధపడుచున్నటువంటి మనము రాకడ ధ్యానము లేకపోతే, రాకడ తలంపు లేకపోతే, రాకడ వాక్యములు లేకపోతే, రాకడ ప్రార్థన మనము చేయకపోతే, దేవా నీ వస్తే నేను వస్తాను ప్రభువు యేసు రమ్ము అనబడినటువంటి ప్రార్థన మనము చేయకపోతే రాకడకు సిద్ధపడినటువంటి వారం కాదు ప్రియులారా. కాబట్టి మొట్టమొదటిది ఎల్లప్పుడూ ప్రార్థించాలి, రెండవది మెలకువగా ఉండాలి. ఆత్మీయమైనటువంటి మెలకువ మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఆత్మలో మెలకువ కలిగి అపవాదిని ఎప్పుడు మనం ఎదిరించగలిగినటువంటి పరిస్థితిలో మనం ఉండాలి. అందుకని పౌలు గారు అంటాడు, నేను ఆత్మతో పాడతాను, ఆత్మతో స్తుతిస్తాను, ఆత్మతోనే దేవుని కార్యములు జరిగిస్తాను. దేవుని ఆత్మ ద్వారా మనం మెలకువ కలిగి ఉండాలి ప్రియులారా. ఆత్మీయమైనటువంటి మెలకువ కలిగి ఈ లోకములో మనం జీవించినప్పుడు మన పవిత్రతను, మన యథార్థతను, మన ప్రవర్తనను, దేవుని సన్నిధానములు యథార్థముగా మనం నడుచుకునడానికి దేవుడు అవకాశం ఇస్తాడని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ప్రభు యొద్దకు వచ్చిన మనము మూడు మందలింపులు, రెండు సలహాలు మనం విన్నాం. విన్నటువంటి మీరు ఆ రీతిగా మీ హృదయములను కలవరపడనీయక, మీ హృదయములను ప్రభువు తట్టు తిప్పి దేవుని రాకడ కొరకు సిద్ధపడి, ఆయన వచ్చినప్పుడు ఆయన ఆగమనములు ఎగిరి వెళ్ళగలిగినటువంటి అంతస్తు క్రీస్తు ప్రభు వాక్యమును చిన్న మీ అందరికీ మెండుగా అనుగ్రహించి నడిపించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, విన్న వాక్యం బిడ్డల హృదయములు పదిలిపరుచుకొని వాక్యానుసారముగా నడిచి నీ మేళ్లు పొందుకునే బిడ్డలుగా ఆయత్తపరచమని, రాకడ కొరకు సిద్ధపడుచు వాక్యము కొరకు ఆసక్తి కలిగినటువంటి బిడ్డలందరిపై నీ యొక్క వాక్య వర్షమును కుమ్మరించి తండ్రి రాకడ సిద్ధపాటు దయచేయమని, రాకడలో ఎత్తబడే గుంపులుగా ప్రతి ఒక్క బిడ్డను ఉంచమని, ఏ ఎరుకులు, ఏ బాధలు, ఏ కష్టములు, ఏ నిందలు, ఏ అవమానములతో బిడ్డలు కొట్టుమిట్టు ఆడుచున్నారో వాటన్నిటి నుండి ఆ చింతలను మీ మీద మోపి పరలోకపోతండి విజయము పొంది ఈ లోకములో మీ రాజ్యము కొరకు ఎదురు చూడగలిగినటువంటి అంతస్తు వాక్యమన్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాలకు దయచేయమని, సకల ఆశీర్వాదములకు దాతయు కర్తయైన యేసు నామములు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చిగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మడల ప్రాధం చేసిన వాళ్ళని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధన లేక కీడుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవు నావు తండ్రి. మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్తైన పరిశుద్ధ ఆత్మిక నేను సహవాసము కాపుదల ప్రార్థించిన అంశానికి ఏకీపించిన బిడలకును సదాకాలం మీ జయం ఎల్లప్పుడూ తోడై మీరు అక్కడంతస్తుకు సిద్ధపరచునుగాక. ఆమేన్. మరణత ఎనగా మన ప్రభువు మరలవచుట దీని తరచుగస లామనువాడు నరుడు ధన్యుడు. మరణాత్ అందరికి మరణాత్. గాడ్ బ్లెస్ యూ.